హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వదినమ్మ రుచులు. ఈరోజు మన ఛానల్లో బేకరీ స్టైల్ వెనీలా కేక్ని ఇంట్లోనే సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూడబోతున్నామండి. ఈ బేసిక్ కేక్ ప్రిపేర్ చేయడం నేర్చుకుంటే ఎలాంటి కేక్ అయినా సరే ఈజీగా చేసేయచ్చండి. నేను చూపించబోయే టిప్స్ని ఫాలో అవుతూ చేస్తే వంట రాని వాళ్ళు కూడా ఈ కేక్ని ఎంతో పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేయొచ్చు. అయితే వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, వదినమ్మ రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. మరి లేట్ చేయకుండా ఈ బేకరీ స్టైల్ బేసిక్ వెనీలా కేక్ని ఇంట్లోనే సూపర్ ఫ్లఫీగా స్పంజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా. కేక్ని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక స్మాల్ మిక్సర్ జార్ని తీసుకోండి. మిక్సర్ జార్లోకి ముందుగా 2 eggs కొట్టుకొని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ ఎగ్తోనే చేస్తున్నానండి. మీకు ఎగ్లెస్ కేక్ కావాలంటే ఎగ్ ప్లేస్లో 1/2 cup వరకు పెరుగుని యూజ్ చేయండి. నేనైతే ఎగ్తోనే ప్రిపేర్ చేస్తున్నాను. 2 eggs యాడ్ చేసుకోండి ముందు. ఎగ్స్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఫ్లేవర్లెస్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. అయితే 1/2 cup వరకు సన్ఫ్లవర్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. పల్లీ నూనె అలాంటివి యూజ్ చేయకూడదండి. సన్ఫ్లవర్ ఆయిల్ కానీ రైస్ బ్రాన్ ఆయిల్ కానీ యూజ్ చేయండి. నెక్స్ట్ ఇందులోకి మనం ఎగ్స్ యూజ్ చేసాం కాబట్టి స్మెల్ రాకుండా ఉండడానికి 1 teaspoon వెనిలా ఎసెన్స్ని యాడ్ చేసుకోండి. మీ దగ్గర వెనిలా ఎసెన్స్ లేకపోతే దీని ప్లేస్లో యాలకుల పౌడర్ని యూజ్ చేయొచ్చు. యాడ్ చేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగ బాగా నురగొచ్చేంత వరకు మిక్సీ పట్టుకోవాలండి. 5 minutes వరకు బాగా గ్రైండ్ చేసుకుంటే ఇలా స్మూతీ టెక్స్చర్ వస్తుందండి. గుర్తుపెట్టుకోండి, ఇలా నురగలాగా రావాలి, లేదంటే మనకి కేక్ స్పంజీగా రాదన్నమాట. సో ఇలాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ తీసుకోండి. నెక్స్ట్ పిండి జల్లించుకోవడానికి ఇలాంటి జల్లెడని తీసుకొని అందులోకి 1 cup వరకు మైదా పిండిని యాడ్ చేసుకోండి. తర్వాత 1 cup వరకు షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోండి. 1/4 cup వరకు షుగర్ తీసుకొని బ్లెండ్ చేసుకుంటే మనకి 1 cup షుగర్ పౌడర్ వస్తుందండి. తర్వాత ఇందులోకి 1 teaspoon వరకు బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకోండి. తర్వాత 1/2 teaspoon వంట సోడాని యాడ్ చేయండి. తర్వాత చిటికెడు ఉప్పుని యాడ్ చేసుకోండి, అంటే 1/4 teaspoon వరకు యాడ్ చేసుకొని వీటన్నిటిని కూడా బాగా జల్లించుకోవాలండి. జల్లించుకుంటేనే మనకి కేక్ పర్ఫెక్ట్గా వస్తుంది. జల్లించుకున్న తర్వాత ఇలాగ వేస్ట్ వస్తే అది తీసేయండి. ఇలా పిండంతా కూడా జల్లించుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న ఎగ్ మిక్స్చర్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి మనం కాచి చల్లార్చుకున్న పాలని, అంటే రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలని 1/2 cup వరకు యూజ్ చేయాలండి. అయితే ఒకేసారి పాలని యాడ్ చేయకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసేటప్పుడు మాత్రం పిండిని ఒకే డైరెక్షన్లో కానీ, లేదా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కానీ కలుపుకోవాలండి, లేదంటే మనకి కేక్ పర్ఫెక్ట్గా రాదు. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అంటే ఇలా ఒకసారి రౌండ్గా తిప్పి మధ్యలోకి కట్ చేయాలన్నమాట. ఇలాగా కలుపుకుంటేనే మనకి కేక్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే క్వాంటిటీస్ అన్నీ కూడా సేమ్ కప్తో మెజర్ చేసుకోండి. అలాగే నేను చూపించిన క్వాంటిటీస్ పర్ఫెక్ట్గా యాడ్ చేయండి. చూడండి, ఇలాగా పాలని ఒకేసారి కలపకుండా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఎందుకంటే లూజ్గా అయిపోయే ఛాన్స్ ఉంటుందండి. లూజ్గా అస్సలు అవ్వకూడదన్నమాట. లూజ్గా అవ్వకూడదు, గట్టిగా ఉండకూడదు. నేను వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీతో బ్యాటర్ రెడీ అవ్వాలి. చూసారు కదా, ఇలా కొంచెం జారుడుగా ఉండాలండి. 1/4 cup పాలు అయితే కరెక్ట్గా సరిపోతాయండి. బాగా గమనించండి, ఈ కన్సిస్టెన్సీతో ఉండాలి బ్యాటర్. బ్యాటర్ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇలాంటి బేకింగ్ ట్రే కానీ ఈ షేప్లో ఉన్న ఏదైనా అల్యూమినియం పాత్రని కానీ తీసుకొని అందులోకి 1/2 teaspoon వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని ఇలాగా బాగా స్ప్రెడ్ చేసుకోండి. ఏదైనా బ్రష్తో కానీ చేత్తో కానీ ట్రే అంతా కూడా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 teaspoon వరకు మైదా పిండిని యాడ్ చేసి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా డస్టింగ్ చేసుకోవాలండి. చూసారు కదా, ఇలా డస్టింగ్ చేసుకోవాలి. డస్టింగ్ బదులు మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ కూడా యూజ్ చేయొచ్చండి. నెక్స్ట్ ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని యాడ్ చేసుకోవాలి. కేక్ బ్యాటర్ మొత్తం కూడా యాడ్ చేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగ 4-5 times ట్యాప్ చేయండి. ఇలా ట్యాప్ చేయడం వల్ల లోపల ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే రిమూవ్ అయిపోయి మనకి కేక్ చక్కగా ఫ్లఫీగా వస్తుందండి. నెక్స్ట్ మనం బేకింగ్ కోసం స్టవ్ ఆన్ చేసుకొని ఇలాంటి పెద్ద అల్యూమినియం పాత్రని ఒకటి స్టవ్ మీద పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మనం బేకింగ్ ట్రేని ప్లేస్ చేయడానికి ఇలాంటిది ఏదైనా స్టాండ్ ఉంటే అది పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత దీన్ని కవర్ చేసేసి హై ఫ్లేమ్లో 1-5 నిమిషాల వరకు ప్రీహీట్ చేసుకోవాలండి. ప్రీహీట్ మాత్రం కంపల్సరీ, అస్సలు స్కిప్ చేయొద్దు. ఇలాగ ప్రీహీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న కేక్ ట్రేని ప్లేస్ చేసుకోవాలండి. ఇలాగ ప్లేస్ చేసిన తర్వాత ఎడ్జెస్ ఏమీ టచ్ అవ్వకుండా అడ్జస్ట్ చేసుకోండి.
ఇలాగే అడ్జస్ట్ చేసిన తర్వాత మళ్ళీ దీన్ని కవర్ చేసేసి లో ఫ్లేమ్లో పెట్టుకుంటే 1 అవర్ వరకు బేక్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో అయితే 40 to 45 మినిట్స్ వరకు బేక్ చేయండి. అయితే మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి. మీడియం ఫ్లేమ్ కంటే కూడా లో ఫ్లేమ్లో అయితేనే కేక్ పర్ఫెక్ట్ కలర్తో పర్ఫెక్ట్ టేస్ట్తో బేక్ అవుతుందండి. మీడియం ఫ్లేమ్ అయితే కొంచెం మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. నేనైతే లో ఫ్లేమ్లో 1 అవర్ వరకు బేక్ చేసుకున్నానండి. చూసారు కదా కలర్ కూడా ఎంత టెంప్టింగ్గా ఉందో. సో ఇంత చక్కగా బేక్ అవుతుంది. కేక్ బేక్ అయిందో లేదో చెక్ చేయడానికి ఇలాగ నైఫ్ కానీ టూత్పిక్ కానీ యూజ్ చేయండి. ఇలాగా మధ్యలో గుచ్చి చూస్తే ఏది అంటుకోకుండా వచ్చేస్తే మనకి కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయినట్టే. చూసారు కదా నా కేక్ అయితే పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ట్రేని బయటికి తీసేయండి. వెంటనే అందులో అస్సలు ఉంచొద్దు, మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. బయటికి తీసేసి పక్కన పెట్టుకున్న తర్వాత బాగా చల్లారనివ్వండి, పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఇలాగ ఎడ్జెస్ని నైఫ్తో కట్ చేసుకోవాలి. ఇలా జాగ్రత్తగా కట్ చేసుకోండి, లేదంటే కేక్ షేప్ అవుట్ అయిపోతుంది. కట్ చేసుకున్న తర్వాత దానిపైన ఒక ప్లేట్ ప్లేస్ చేసి వెంటనే ఇలాగా రివర్స్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ట్రే పైన ఇలా ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత స్లోగా తీసేస్తే ఇలా చక్కగా రిమూవ్ అయిపోయి వచ్చేస్తుంది. అంతేనండి, కేక్ రెడీ అయిపోయింది. వావ్, చూసారు కదా ఎంత ఫ్లఫీగా స్పంజీగా వచ్చిందో. నేను చూపించిన క్వాంటిటీస్ని పర్ఫెక్ట్గా యాడ్ చేసి నేను చెప్పిన టిప్స్ని ఫాలో అయితే మీకు కూడా డెఫినెట్గా ఇలాగే వచ్చి తీరుతుందండి. సో నా రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన రెసిపీస్ కోసం వదినమ్మ రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఈ కేక్ బేకింగ్లో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడిని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.